ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశా వర్కర్ల జీతాలను 10,000 రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెరిగినట్టయింది. ప్రస్తుతం 3,000 రూపాయల వేతనం అందుకుంటున్న ఆశా వర్కర్లు ఇకపై 10,000 రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నో అవకాశాలు మాకు ఇచ్చారు, అయినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆశా వర్కర్లుగా గుర్తించి మాకు ఏ పారితోషికాలు ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఎంతగానో మా సేవలను గుర్తించి ఆయన పారితోషిక రూపంగా కానీ మళ్ళీ తర్వాత 3,000 రూపాయలు కానీ మరి మా కష్టానికి ఫలితంగా ఆయన ఎన్నో మేలు మాకు చేశారు. ఆ మేలు కూడా మేము ఎంతగానో పొందుకుని మరలా ఆయనే మళ్ళీ గెలిచి మా సంతోషాలు విరజిమ్మాలని, మా పిల్లలందరూ మంచిగా సంతోషంగా ఉండాలి, మా కుటుంబాలు అన్ని సంతోషంగా చేయాలని, సీఎంగా మళ్ళీ ఆయనే రావాలని మా కోరిక. ఒక ఆశా కార్యకర్తగా కాకుండా మరి ప్రజల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి మరి మమ్మల్ని మా సేవలు గుర్తించి ఆయన ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. ఎవరికి కూడా బ్లడ్ లాస్ లేకోకుండా, వాళ్ళ రక్తహీనత లేకోకుండా వాళ్ళకి పోషాహారణ అంగన్వాడీ ద్వారా వస్తుందని మేము చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి చేస్తున్నామండి. సీఎం గారు ద్వారా మేము చాలా అభివృద్ధి పొందినామండి. మా బిడ్డలో చదువు నిమిత్తం కూడా చాలా ఆశలు పెట్టుకున్నామండి. సీఎం గారి ద్వారా మా గౌరవవేతనంలో సీఎం గారు పెంచినందుకు మా ఆశా వర్కర్ల తరఫున అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నామండి సీఎం గారికి. థ్యాంక్ యూ సీఎం సార్.